ఎంట్రీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. వారికి నమ్మకం భరోసా కల్పించేలా అంకిత భావంతో పని చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ హరినారాయణ్. వైద్యులు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశం. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నిందితులను కఠినంగా శిక్షించాలన్న ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు మెట్టకోరు. వరికుంటపాడు ఎస్టీ కాలనీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని పరిశీలించిన మెట్టకోరు. సీఎం జగన్ నిర్ణయాలు సాహసోపేతమన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని హర్షిస్తూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్. నెల్లూరు కేఎస్సీ కళాశాలలో సంబరాలు చేసిన కాంట్రాక్టు ఉద్యోగులు. కల్లూరుపల్లి కొత్త చెరువు వద్ద ఉద్రిక్తత. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు యత్నం. అడ్డుకుంటున్న కల్లూరుపల్లి వాసులు, గ్రావెల్ తవ్వకదారులు, స్థానికుల మధ్య వాగ్వాదం. జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరుతున్న కల్లూరుపల్లి వాసులు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇందుకు అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నమ్మకం భరోసా కల్పించేలా వైద్యులు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణన్ సూచించారు. గురువారం ఉదయం కలెక్టర్ ఛాంబర్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిర్దిష్టమైన సమయపాలన పాటిస్తూ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో అమర్యాదగా మాట్లాడడం, నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వారిని గౌరవించి వైద్య సేవలు సకాలంలో అందించాలని సూచించారు. కేవలం అటెండెన్స్ వేయడం మాత్రమే కాకుండా కింది స్థాయి సిబ్బంది ఎలా పనిచేస్తున్నారో వైద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా పారిశుద్ధ్య సిబ్బంది చేత సక్రమంగా పనిచేయించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త రమేష్నాథ్, డిఎంహెచ్ఓ వెంకటప్రసాద్, వైద్యాధికారులు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. పేదల పాలిట పెన్నిది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ పరిశీలకులు మెట్టుకూరు ధనంజయరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల పరిధిలోని ఎస్టీ కాలనీ వద్ద ఏర్పాటు చేసినటువంటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనా స్థలానికి మెట్టుకూరు చేరుకుని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడినటువంటి మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు. అలాగే ధ్వంసం చేసిన విగ్రహం స్థానంలో నూతన విగ్రహాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. వరికుంటపాడు మండల కన్వీనర్ బాల గురువారెడ్డి, మాజీ మండల కన్వీనర్ గంగవరపు పుల్లయ్య ఆధ్వర్యంలో 2-3 రోజుల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకినపల్లి ఓబుల్రెడ్డి, మాజీ మండల కన్వీనర్ గుంటుపల్లి నాగభూషణం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలు ఎవరిదైనా కావచ్చు, దాని జోలికి పోవటం మాత్రం తప్పు. అది ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఒక మహానుభావులు కాబట్టి మన విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాము. ఆ పెట్టుకునే దాంట్లో ఈ విధమైన చేయటం మాత్రం దుర్మార్గం అని చెప్పి, ఎవరు చేసినా కూడా తప్పే, ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. చెప్పేటప్పుడు ఆ విగ్రహాలను పగల కొట్టడం అయితే మాత్రం దుర్మార్గమైన చర్య. అటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా క్షమించడానికి నేరం అది. దానికి మిగతాది ఏమన్నా ఉంటే అది పోలీసు వాళ్ళు, ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ అది చూసుకుంటారు. నా వంతుకైతే మాత్రం ఈ విగ్రహానికి నేను కొత్తది ఇస్తాను. అది ఫైబర్ది బాలగురావుడి గారు, మన పొదవైనాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఫిక్స్ చేస్తారు. ఓకే సార్, మాకు సంతోషం. నేను 2-3 డేస్తో పంపిస్తాను, అన్నకు చెప్తాను.
చెప్తాను పంపిస్తాను అది చూసుకుంటాను సార్ ఎస్ఐ కూడా అదే చెప్తాను ఇది ఇది ఇంకొకటి బీకేస్తా దేనిపోయింది వాళ్ళకి సమస్య ఇప్పుడు ఎవరికి కూడా ఏంటంటే చనిపోయిన మహాన్ నీరుకే స్టాచ్యూ పెట్టేది ఎవరికైనా పెద్దోళ్ళు పార్టీ అని నేనేమో మాట్లాడలేదు కానీ ఎవడైనా కూడా మంచిగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినోడు లేకపోతే గ్రామాల్లో మంచి కుటుంబీకులు బాగా అందరితో మంచుకునే వరకు విగ్రహాలు పెడతాను ఆ విగ్రహం జోలికి ఎవడు పోవాల్సిన అవసరం లేదు అదే అదే అడ్డమేం కాదు కదా ఏడో ఆయన ఎండకుండాలి పాపము అప్పుడు బోర్ కూడా మన బోర్ కూడా ఆపోజిట్ ఉన్నప్పుడు తెచ్చి బోర్ కూడా వేయించింది చేస్తుంది అది వాటర్ కూడా పెడదాం అనుకున్నాను కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు కేఏసీ కాలేజీలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి విచ్చేసి అధ్యాపకులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కసారిగా 10,000 మందికి పైగా కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించారు సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈరోజు విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు జరిగి ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని వసతులతో ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీవీఈఓ మధుబాబు, ఆర్ఐఓ వరప్రసాదరావు, రెగ్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురవయ్య, కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్ శర్మ, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. అలానే పార్ట్ టైమర్స్ కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ వీరందరూ కూడా వారే ఎక్కువ పని భారం కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం వాళ్ళు రెగ్యులర్ చేసుకోవడానికి అక్కడ తాడేపల్లి కానీ అక్కడ ఇంతకుముందు అయితే హైదరాబాద్లో కానీ వారు కాళ్ళు అరిగేటట్టుగా ఆ నాయకులు నేను చాలా దగ్గరగా కూడా చూస్తాను చాలా కష్టపడుతుంటారు. ఆ రెన్యువల్ ఆర్డర్స్ వచ్చేంత వరకు వాళ్ళ బాధను చూస్తే చాలా ఇబ్బందిగానే అనిపించేది. మరి అట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి దఫాగా ఈరోజు కాంటాక్ట్ లెక్చరర్స్ని కానీ కాంటాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా సుమారుగా 10,000 మందికి పైగా వారందరినీ ఒక్కసారిగా ఈరోజు రెగ్యులరైజ్ చేశారు. సో ఇక్కడ రెగ్యులరైజ్ చేయడం అన్నది వారికి ఒక ఉద్యోగం మీద ఒక భరోసాతో పాటు వాళ్ళకి అన్నీ కూడా కలిసి వచ్చాయి. ఈరోజు సిపిఎస్ని రద్దు చేసి జిపిఎస్ని తీసుకురావడంతో కూడా వారందరూ కూడా ఈరోజు ఆ జిపిఎస్ పరిధిలోకి వస్తూ రెగ్యులరైజ్ కూడా అయ్యారు. జిపిఎస్ ద్వారా రేపు రిటైర్ అయితే లాస్ట్ బేసిక్ శాలరీలో మినిమం వాళ్ళకి గ్యారంటీగా 50% శాలరీని వాళ్ళందరూ కూడా పెన్షన్ ద్వారా భవిష్యత్తులో కూడా అందుకునేదానికి అవకాశం ఉంటుంది. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి చెరువు వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలకు యత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న కల్లూరుపల్లి వాసులు కొత్త చెరువు వద్దకు చేరుకొని గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వకం వల్ల గతంలో గుంటలు ఏర్పడి పలువురు చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తవ్వకాలు జరిపే వారికి స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు అనుమతులు ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నా స్థానికులు గ్రావెల్ తవ్వకాలు జరిపేదే లేదంటూ మూకుమ్మడిగా స్థానికులంతా కలిసి అడ్డుకున్నారు. జలశ్రేయస్సు దృష్ట్యా గ్రావెల్ తవ్వకాలపై జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి ఇక్కడ స్థానికులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రపంచ ఓషన్ డే సందర్భంగా అదానీ కృష్ణపట్నం పోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోర్ట్ సీఓఓ సంజయ్ కోత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర జలాల నుంచే ఎక్కువ శాతం ఆక్సిజన్ అందుతుందని, అవి కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పోర్టు ఆధ్వర్యంలో 5 ఫైబర్ బోట్స్ ద్వారా సముద్ర జలాల్లోని చెత్త చెదారాల తొలగింపుకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని పోర్టు సీఓఓ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పోర్టు పరిధిలోని సముద్ర జలాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగి ఉండేలా అదానీ కృష్ణపట్నం పోర్టు కృషి చేస్తుందన్నారు. అనంతరం పోర్టు ఉద్యోగులు, కార్మికులు ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోస్ట్ గార్డ్ డిప్యూటీ కమాండ్ గిరీష్ కుమార్, మెరైన్ హెడ్ కెప్టెన్ పాడియా, అడ్మిన్ హెడ్ గణేష్ శర్మ, సెక్యూరిటీ హెడ్ వెంకటేష్ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు నటీనటులతో రూపొందించిన మహిషాసురుడు సినిమా రేపు విడుదలవుతోందని ప్రతి ఒక్కరూ ఆదరించాలని హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర నేత 25 కళా సంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశీ ఉత్పత్తుల గురించి సినిమాలో చక్కగా వివరించేలా ప్రజలకు ఓ మంచి సందేశాన్ని ఇస్తూ చిత్రాన్ని రూపొందించారన్నారు. రేపు మహిషాసురుడు సినిమా రైన్ థియేటర్లో సిరే థియేటర్లో రిలీజ్ అవుతుంది. మహిషాసురుడు సినిమా ఒక డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ అంటే దేశంలో ఒక 5-6 మంది ఉంటారు ప్రముఖులు, వాళ్ళల్లో ప్రముఖులైన కార్డియాలజిస్ట్ గురుప్రసాద్ డాక్టర్ గారు వారు ఒక ఆశయంతో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సినిమా ద్వారా అయితే ప్రజల్లోకి వెళ్తుంది. అంటే విదేశాల నుంచి వచ్చే ప్రతి వస్తువు కూడా ఈ కార్డియాలజీకి సంబంధించిన మెటీరియల్స్ కూడా 1 కోటి రూపాయలు అవుతుంది. అదే మనం ఎందుకు తయారు చేయకూడదు అనే ఉద్దేశంతో సినిమా రంగం ద్వారా ప్రజలు తెలియజెప్పి ఈ మహిషాసురు సినిమా తన హీరోగా నటిస్తూ తన సొంత డబ్బుతో ఈ సినిమా పూర్తి చేశారు. దీంట్లో నెల్లూరు నటీనటులు నెల్లూరు హీరోయిన్స్ అందరూ కూడా నెల్లూరు వద్ద తీయటం నిజంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా మెసేజ్ తప్పకుండా మీకు సినిమాకు వచ్చిన తర్వాత మీరు ఒక మంచి సినిమా చూసాము అని ఒక తృప్తి కలుగుతుంది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణలో తడి పొడి చెత్తను విడివిడిగా అందించి మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలంతా బాధ్యతగా సహకరించాలని కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 11, 13, 14, 16 డివిజన్లలో జరుగుతున్న చెత్త సేకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ గురువారం పర్యవేక్షించారు. డ్రైన్ కాలువల్లో క్రమం తప్పకుండా పూడిక తీత పనులను చేపట్టాలని, సీల్డ్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. వీధుల్లోని లిఫ్ట్ పాయింట్ల వద్ద నుంచి చెత్తను సేకరించవద్దని, ఖచ్చితంగా డోర్ టు డోర్ చెత్త సేకరణ మాత్రమే జరిగేలా పర్యవేక్షించాలని, డివిజన్ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి నోటీసులు జారీ చేయాలని శానిటేషన్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో శ్రీ చంగాళమ్మ పరమేశ్వరీ దేవి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శ్రీ చంగాళమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేలా పోలీసు భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించామన్నారు. భక్తులతో సఖ్యతగా మెలగాలని, విధుల్లో అలసత్వం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సీఐ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులతో స్నేహపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించినట్లు చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. కాలంగి నదిలో ఈతకు, స్నానాలకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. గ్రామోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పూర్తి బాధ్యత కల్పించినట్లు తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలకు బందోబస్తుగా ఎస్పీ, డీఎస్పీతో పాటు 6 సీఐలు, 30 ఎస్ఐలు, 100 ఏఎస్ఐలు, 282 కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డుల వంతన మొత్తం 420 పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐలు నరసింహారావు, సోమయ్య, ఎస్ఐలు రవిబాబు, తిరుమలేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు ఏవైతే విషయాలు మేము చెప్తామో అవి శ్రద్ధగా ఆలోచించండి. ఫస్ట్ పెళ్లి కావడం అన్నప్పుడు వాళ్ళు వచ్చేది భక్తులు. వాళ్ళు భక్తులు చాలా ఆసక్తి అమ్మవారి దర్శనం కోసం, ఏదో వాళ్ళ బాధలు అన్ని కూడా అమ్మవారిని దర్శించుకుంటే పోతాయని చెప్పేసి, పాప విలుప్తులు అవుతారని చెప్పేసి గంపెడి ఆసక్తి ఇక్కడికి వస్తారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో మనం నిరుత్సాహపరచరాదు. రెండవది, వీలైన కాడికి మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, అమ్మవారి దర్శనం నీకు ఏ ప్లేస్ లో అయితే చేశారో ఆ అమ్మవారి దర్శనం కానీ లేకపోతే అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారిని వాళ్ళు వీలైనంత వరకు దగ్గరగా చూసుకొని దర్శించుకొని మనం అమ్మవారి ఆశీస్సులు పొందేలాగా మనము వాళ్ళకు అవకాశం కల్పించాలి. ఆ విధంగా చేయాలి, అది మన ఉద్యోగం. మన డీల్ ఎట్లా ఉండాలి, మనం కూడా అంత లోకల్సే, మనం కూడా ఇట్లా తిరునాళ్ళకి తీసుకొస్తాము, మనం కూడా తిరుమల కంటే తీసుకొస్తాము, మన ఫ్యామిలీని మాత్రం ముందు పెట్టుకుని వెనక పెట్టుకుని ముందు తీసుకుని కూర్చోబెట్టాం, అప్పుడే వండర్బ్రా. వాళ్ళు కూడా మనం ఎంత ఆతృప్తితో వస్తారో వాళ్ళు కూడా అదే ఆతృప్తితో వస్తారు అన్నప్పుడు మన సంబోధన అనేది కరెక్ట్గా ఉండాలి.
ఐ వర పొర తర అనేది పొరపాటున కూడా యూజ్ చేయండి. అన్న అనండి లేకపోతే సార్ అనండి, తప్పే లేదు. అండి అనండి తప్పే లేదు. మనం సభ్యతగా మాట్లాడకపోతే ఎవరో ఒకరు అప్పటికే అమ్మవారి దర్శనం అయ్యిండదు, నాటకుడికి ఓపిక లక్షించుంటున్నది, వాడు ఎరిటేట్ అయి ఉంటాడు. కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాడు సార్ మీరు అని అంటాం. మర్యాదగా మాట్లాడనంటే అయ్యవారికి కోపం వస్తుంది. ఏం చేస్తారు అయ్యవారికి కోపం వస్తే చేతితోనే కొడతారు, లాటితోనే కొడతారు, అది లా అన్నాడు ఇష్యూ. నువ్వు నాకు తిరగబడతా అని మన అహం దెబ్బతింటాడు. ఒకవేళ నేను ఆఫీస్ లో నా అహం కూడా దెబ్బతింటాడు. కల్చర్ ఏంటంటే అమ్మవారి తిరునాళ్ళకి డ్రింక్ చేసి పిల్లలు బాల్ చేయటం కానీ ఏదన్నా చిన్న డాన్స్ పార్టీ దగ్గర డాన్స్ అంటున్న సారీ పాట కచేరీ దగ్గర ఏదైనా గొడవలు ఏంటంటే రోడ్ల మీద అక్కడ మన అందరం ఉండమని రోడ్ల మీదకి వచ్చి అమ్ముకుంటుంటారు. లాస్ట్ తిరునాళ్ళలో కూడా 307 కేసులు కూడా అయి ఉన్నాయి కాబట్టి మూవింగ్ పార్టీ వాళ్ళకి ఎస్ఐ ఇన్ఛార్జ్ ఉంటాడు, కంపల్సరీ తిరగాలి, వాళ్ళు ఎటు వాళ్ళు అడిగి చేయాలి, ఏదన్నా ఎక్కువ చేస్తే తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టాలి. ఓకేనా? ఉంటుంది తండ్రి వాళ్ళకి 3 షిఫ్ట్లు ఉంటుంది, ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఎవరన్నా వచ్చి చెబితే ఇమ్మీడియట్ గా మాకు ఎస్ఐ గది కానీ నాకు కానీ తెలియపరచాలి, మేము డిఎస్పీ గారితో చర్చించి దానిపైన ఒక డెసిషన్ తీసుకుంటాం. సినిమా నోత్సవం ఉంటుంది రోజు టెంపుల్లో టూర్ స్టార్ట్ అవుతుంది. గుడి చుట్టూ 3 రోజులు జరిగింది సినిమా నోత్సవం అంటే ఫస్ట్ డే వచ్చి 5-6 రౌండ్లు జరిగింది, తర్వాత డే నెక్స్ట్ డే వచ్చి 3 రౌండ్స్ ఎక్స్ట్రా గుళ్ళోనే జరిగింది. ఆ సినిమానుత్సవం అవడంతో అమ్మవారు ఊరేగింపుకి వస్తారు, ఊర్లో మొత్తం రోజుకు ఒక ఏరియా లెక్కన మొత్తం తిరుగుతారు. దానికి వచ్చేసి స్వామి ఇన్స్పెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉంటారు, మీరు రోజు సినిమానుత్సవం ఆడ కనుక్కొని మీ సేవ గారు చెప్తారు. 4 స్టార్ట్ అవుతుందంటే ఒక అర్ధ గంట ముందు నుంచే అక్కడ ఉండాలి, మీకు రోప్స్ కూడా ఇస్తారు, ఆ రోప్లు కూడా పెట్టుకుని ఉండాలి, అవసరం ఉంటే ఆ రోప్ తోటి దాన్ని కంట్రోల్ చేయగలగాలి. సినిమానుత్సవం చాలా ఇంపార్టెంట్, మీకు ఒకే షిఫ్ట్ ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు రాత్రి 12 వరకే ఉంటది, 4 నుంచి 12 వరకు ఉంటది, చూసుకోవటం, మళ్ళా నెక్స్ట్ డే ఆ టైంకి రావటం. నెక్స్ట్ మైసాసుర మర్దని తెప్పోత్సవం ఉంటది, తర్వాత తెప్పోత్సవం ఉంటది. తెప్పోత్సవం చాలా ఇంపార్టెంట్. ఆ కాళింగ నదిలో సార్ చెప్పాడు కదా, తక్కువ చెప్పాడు 10, దాదాపు నాకు తెలిసినంత వరకు 50 చనిపోయి ఉంటారు. మీరు కూడా కాళ్ళు కడుక్కున్నాం ఎత్తున వేసుకున్నాం అనుకోవద్దు, జస్ట్ కాళ్ళు తడిసినంత వరకు వెళ్ళండి, కొంచెం వెళ్ళారనంటే బయటికి రావట్లే. అక్కడ చాలా సీరియస్, అది మాత్రం బాగా ఈత వచ్చిన వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నవి. బాగా ఈత వచ్చిన వాళ్ళు నాకు ఈత వచ్చిన దగ్గరికి వెళ్తున్నాడు, ఆనందం లోపలికి వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం చాలా జాగ్రత్త. తర్వాత అక్కడ బ్యారికేడింగ్ కట్టాం, ఆ బ్యారికేడింగ్ మొత్తం వచ్చేసారా, అక్కడ బ్యారికేడింగ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యారికేడింగ్ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకి వెళ్ళారండి. ఎవడో ఒకటి ఈతకు దిగుతాడు, ఏదన్నా జరిగిందనంటే మాత్రం ఇమ్మీడియట్ గా సస్పెండ్ కూడా అవుతారు. ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు అందరం వచ్చి కూడా ఏం చేయలేం కదా అక్కడికి. ఇప్పుడు సినిమానోత్సవం జరిగింది, ఏదన్నా అయిందంటే అందరం వచ్చేసేమో, దాన్ని కాసేపు బ్రేక్ చేయొచ్చు, ఆ గొడవని సర్దుమనవచ్చు. బ్యారికేడింగ్ దగ్గర మన కానిస్టేబుల్ కనపడలేదంటే డ్యూటీ కూడా చేయక్కర్లేదు, కానిస్టేబుల్ ఒక విజిల్ తీసుకొని ఇస్తుంది అంటే చాలు, వాడు రాడు లోపలికి వెళ్ళగాకంటే ఇంకా రాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కాళింగ రివర్ కి సంబంధించి ఆ బ్యారికేడింగ్ కట్టియటం జరిగింది క్లియర్ గా. ఆ బ్యారికేడింగ్ మాత్రం దాటనేయకుండా చూడండి, ఎవరినైనా కానీ ఎవరన్నా స్నానానికి నీళ్లు కడుక్కోవడానికి వెళ్ళినా కానీ జస్ట్ ఒకే ప్లేస్ వెళ్తారు కాబట్టి అక్కడ కూర్చోవాలి, ఆ కాళ్ళు తడిసినంత వరకు రండి బాబు అని చెప్తా ఉండాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఈ డ్యూటీస్ ఇప్పుడు డివైడ్ చేస్తారు దీని ప్రకారం. నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్స్ లో జగనన్న భవన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జగనన్న భవన్ ను నెల్లూరు జిల్లాలోనే ప్రారంభించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్లడంతో పాటు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకే జగనన్న భవన్ ఏర్పాటైందని అన్నారు. జగనన్న భవన్ కార్యకర్తలందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జగనన్న భవన్ ప్రారంభానికి వచ్చిన తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ ముక్కల ద్వారకనాథ్, మూలపేట మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్, గోగుల్ నాగరాజు, దాల్ర వెంకటేశ్వరరావు పలువురు ముఖ్య నేతలు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న భవన్ రాష్ట్రంలోనే మొట్టమొదటిదిగా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి జగనన్న భవన్ ఈ రోజు నెల్లూరు నగరంలో ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దల ముక్కాల ద్వారకనాథన్ గారికి, అదే విధంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్పొరేటర్లకి, పాలు పంచుకున్నటువంటి నాతో పాటు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రయాణం చేస్తున్న కార్పొరేటర్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారల వెంకటేశ్వరన్న గారికి, మూలాపేట మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పెద్దల లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారికి, అదేవిధంగా సహచర కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గోగుల్ నాగరాజు గారికి, ఇచ్చేసినటువంటి నా స్నేహితులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులకి, కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ కి, మైనార్టీ నాయకుడు షేక్ హాజీ మున్వర్ గారికి, ఇతర ప్రతి నాయకుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మీ అందరికీ తెలుసు, గత ఆగస్టు నెల 22వ తారీఖున జగనన్న భవన్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరితగతిన చాలా త్వరగానే ఈ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని నిర్మాణాన్ని నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ఉద్యోగులకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని ఎద్దేవచ్చేశారు. 2024లో కూడా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి అనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా 40,500 పడి ఉంది. సంవత్సరానికి 13,500 లెక్కన 3 సంవత్సరాలు 40,500 ఇచ్చారు. పెట్టుకున్నారా? ధనంజయ ఇస్తున్నారు. రేపు జనవరి నుంచి 3,000 తీసుకొచ్చిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పంపిస్తాడు. ఇది పట్టుకో, ఫోటో తీసుకో. ఆత్మకూరు నియోజకవర్గంలో అసలు అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రతిపక్షాలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని మండల సచివాలయాల కన్వీనర్ వల్లభనేని రాజేంద్ర, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డిలు అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వారికి లేదని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అవగాహన కలిగి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి లేదు, అది ఇది మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ అంటే వాళ్ళు చేసిన 2 రోడ్లేనా? ప్రజలకి విలేజ్లో ప్రతి ప్రజలు పట్టదారు పాస్ పుస్తకాలకు అయితేమి, సంవత్సరాల నుంచి లేని పట్టదారు పాస్ పుస్తకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పిస్తున్నాడు. పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, ఆత్మకూరు చుట్టూ తిరిగే పని లేకుండా ప్రతి గ్రామంలో సచివాలయంలో ఇంటింటికి అందించే కార్యక్రమం అది డెవలప్మెంట్ కాదా? ప్రజలకి అది అభివృద్ధి కాదా? ఈ ఎంసీఎఫ్టికి ఇచ్చిన 2 రోడ్లే డెవలప్మెంట్ అని మాట్లాడతారు.
ఈ గవర్నమెంట్ చేసేది అంత అభివృద్ధి కాదా? వాళ్ళు ఏం చేస్తారని ఎవరికన్నా ప్రజలకి పోయి తెలిసిపోయి అధికారులు కాడ పనులు చేయించారా? వాళ్ళు ఏమన్నా ఏం చేస్తున్నారని ఎన్ని అభివృద్ధి కాదని మాట్లాడుతున్నారు, ఎన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం పథకాలు ఇచ్చాడు? రైతులకు రుణమాఫీ అని చెప్పాడు. మూడు కిస్తులు ఇచ్చాడు, రెండు కిస్తులు ఎకర కొట్టాడు మధ్యలోనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన నవరత్న పథకాలు, ప్రతి ఒక్క పథకం, ప్రతి చెప్పిన టైంకి అన్ని వాళ్ళ ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేస్తుండ్రు. అది అభివృద్ధి కాదా? ప్రజల్ని అభివృద్ధి పరచడం కాదా? ఎన్ని తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఆత్మపూర్ డెవలప్మెంట్ ఫోరం తరపున మన బస్టాండ్ 3 కోట్ల రూపాయలు సొంత నిధులతో దాన్ని ఏర్పాటు చేయడం అనేది అద్భుతం. అది ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా ఉండదు. కానీ ఈ రోజు విక్రమ్ రెడ్డి గారు అటువంటి సాహసం చేసి 10 కోట్లు ADF తరపున ఆత్మకూరు నియోజకవర్గానికి ఒక నిల్వ చేసి ఎక్కడ ఏది అవసరమో అక్కడ దాన్ని ఈ రోజు ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో మన మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఐఐటి విద్యార్థి, అటువంటి విద్యావంతుడు ఎక్కడా మనకి చూడలేదు. చాలా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఏం కావాలి అనేది రాసుకొని వెంట వెంటనే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయేటటువంటి కాలంలో తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ఇంకొకసారి గాని మన మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి గానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మన ఆత్మకూరుని ఏ విధంగా తీసుకోబోతాడు అనే దానికి, అభివృద్దిలో ముందుకు తీసుకోబోతాడని ఖచ్చితంగా ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆత్మకూరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గాని మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని గాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఏదైనా విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచన చేసి విమర్శిస్తే ప్రతిదాన్ని కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. ఊరికనే వేగ్గా మాట్లాడామనేది కాకుండా ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది, ఈ రోజు అభివృద్ది ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా ప్రజలకు వివరించేటప్పుడు గమనించి వివరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, పెద్దలు ఆనం రామనారాయణ గారు మన ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. దానిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అభివృద్దిలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ముందుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఈరోజు 99% ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినటువంటి ఘనత అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చెందుతుంది. ఏది తీసుకున్నా కూడా ప్రతి పథకాన్ని ఏదైతే చెప్పాడో దాన్ని డేట్ వైజ్ అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏ విధంగా చూసుకున్నా ఎడ్యుకేషన్ పరంగంలో అమ్మఒడి కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఎప్పటికప్పుడు ఏ రోజైనా ఒక డేట్ ప్రకటించి ఆ డేట్ దాటడం జరిగిందా ఇప్పటి వరకు? అటువంటి పరిస్థితులు ఇంతకు ముందు ఎప్పుడైనా ఉన్నాయా? కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గమనించాలి. అదేవిధంగా ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఉందనేది గవర్నమెంట్ అనేది. కాబట్టి అందరూ గమనిస్తున్నారు. కాబట్టి విమర్శించేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించి విమర్శిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పెన్షన్ కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు అభివృద్ది అంటున్నాం. ఈరోజు ప్రతి 2000 జనాభాకి సచివాలయం గాని వాలంటీర్ వ్యవస్థను గాని తీసుకొచ్చిన తర్వాత ఎంత ముందుకు. నెల్లూరు జిల్లా ఆత్మగురు పట్టణం ఏఎస్పేట మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారిగా శ్రీ శ్రీనివాసులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈఓపీ ఆర్డీగా, ఎంపీడీఓగా, పరిపాలనా అధికారిగా విధులు నిర్వహించానని తెలిపారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మగురులో నేను 19/2/2020 పరిపాలనాధికారిగా పనిచేశాను. పేట పరిపాలనాధిగా నా విధులు సక్రమంగా నిర్వర్తించి ఇక్కడ ఏఎస్పేటలో ఉండే మండల లక్ష్యాలను మరియు అభివృద్ధికి తోడ్పడతానని ఇందు మూలంగా నేను హామీ ఇస్తున్నాను. నెల్లూరు పరిధిలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు బాలాజీనగర్, రామ్నగర్ కు చెందిన వారుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వంజరేట్ సహాయంతో క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. వారికి నమ్మకం భరోసా కల్పించేలా అంకితభావంతో పనిచేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ హరినారాయణ్ వైద్యులు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశం. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, నిందితులను కఠినంగా శిక్షించాలన్న ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు మెట్టకోరు. వరికుంటపాడు ఎస్టీ కాలనీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని పరిశీలించిన మెట్టకోరు. సీఎం జగన్ నిర్ణయాలు సాహసోపేతమన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని హర్షిస్తూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం, కేక్ కటింగ్. నెల్లూరు కేఎస్సీ కళాశాలలో సంబరాలు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. కల్లూరుపల్లి కొత్త చెరువు వద్ద ఉద్రిక్తత. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలకు యత్నం. అడ్డుకుంటున్న కల్లూరుపల్లి వాసులు, గ్రావెల్ తవ్వకదారులు, స్థానికుల మధ్య వాగ్వాదం. జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరుతున్న కల్లూరుపల్లి వాసులు.